క్రైస్తు లార్డ్ ప్రభు అని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. పురుగారా పరిశుద్ధ గ్రంథంలో ఈరోజున న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 20వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆ మూడు గుంపుల వారు బోరలను ఉదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. చూడండి, ఇక్కడ కేకలు వేసిరి అనే మాట మనం గమనించినప్పుడు కొన్ని సందర్భాలలో మనం మౌనముగా మనము అన్ని కార్యక్రమాలను విశదీకరంగా విఫలంగా తెలుసుకుంటూ ఉంటాము. మనకు తెలిసింది ఏంటంటే ఏ స్థితిలోనైనా మనం మౌనంగా ఉండడం మనకు మేలు అనేది మనకు తెలుసు. అయితే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని చోట్ల కేకలు వేసిన అనుభవాలు మనకు కనిపిస్తాయండి. అన్ని చోట్ల మౌనంగా కాదు, కొన్ని చోట్ల వాళ్ళు కేకలు వేసినట్లు తద్వారా ఒక గొప్ప ఆశీర్వాదాన్ని జయాన్ని చూసినట్లు లేఖనాలు మనం చదువుతాము. ఆ సందర్భాలు ఏమై ఉంటాయి అని గనక మనం ఆలోచిస్తే, మొదటిగా ఇక్కడ మనం చదువుతున్నాము, మిద్యానీయులు ఇస్రాయేలీల మీదకి వాళ్ళు దండెత్తి వచ్చినప్పుడు ఇస్రాయేలీలు భయపడి పారిపోయి కొండ చర్యలో దాక్కొని ఉన్నారండి. దేవునిని ఇరిగిన ప్రజలు, ఆయనను ఆశ్రయించిన ప్రజలు, ఆయనను నమ్ముకునే ప్రజలు ఒకరికి భయపడి కొండ చర్యలలో ఉండడమేంటి? ఆయన యుద్ధశూరుడు కదా, పరాక్రమం కలిగిన శూరుడు కదా, ఆయన తన ప్రజల పట్ల అద్భుతాలు చేయగలిగిన మహత్కార్యాలు చేయగలిగిన మహనీయుడు కదా. మరి ఆయన ప్రజలు కొండ చర్యల్లో దాక్కొని గుండె గుప్పిట్లు పెట్టుకుని గడగడలాడిపోతున్నప్పుడు దేవుడు గిద్యోని దర్శించాడు. యవనస్తుడైన గిద్యోని దర్శించి అతనిని పిలిచి తన ప్రణాళిక అంతా కూడా గిద్యోనికి వివరించాడండి. ఒక వింత గిద్యోని సంశయించాడు, ఇంత గొప్పదైన ఈ మిద్యానీయుల దండుని నేను ఎలా చంపగలను? ఇది నా వలన ఎలా కలుగుతుంది? నేను చాలా అల్పమైన వాడిని, నా గోత్రం చాలా అల్పమైనది, మరి నా ద్వారా ఈ గొప్ప జయం ఎలా కలుగుతుంది అని సాక్షాత్ దేవునినే ఆయన మరి అడగడం జరిగింది. పిల్లల లేఖనాల్లో మనం చదువుతాం కదా, గిద్యోన్ని బలపరచడానికి అతడు ఏమి ఆశిస్తే, ఏది కోరుకుంటే దేవుడు అదే చేశాడండి. మంచు కురవాలి, ఆ వేయబడిన బొచ్చు తడవాలి, చుట్టుప్రక్కల ఎక్కడ తడవకూడదు అన్నాడు. దేవుడు అలాగే చేశాడండి. మరలా రెండవ మారు ఏమన్నాడు? చుట్టుప్రక్కల తడవాలి, నేను వేసిన ఆ బొచ్చు మాత్రం, గొర్రె బొచ్చు మాత్రం మరి తడవకూడదు అన్నాడు. అలాగే చేశాడు దేవుడు. ఎందుకంటే దేవుడు గిద్యోను ద్వారా ఇశ్రాయేలీలకి ఒక గొప్ప జయాన్ని తీసుకుని రావడానికి ఆయన సంకల్పించాడు. గనుక ఒక వింత మరి గిద్యోను సంశయించినప్పటికీ అతనుకున్న సంశయాలన్నీ తీర్చి ఒక్కరిని చంపినట్లుగా మిద్యానీయులను నువ్వు చంపగలుగుతావు, ఆ శక్తిని నేను ప్రసాదిస్తాను అన్నాడు. ఆ రీతిగానే గిద్యోను కార్యాన్ని పూనుకున్నాడు. ఈ చరిత్రలో మనం చదువుకుంటూ వెళితే వాళ్ళు చేసిన పని ఏంటంటే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక చేతితో కొండల క్రింద దివిటీలు పట్టుకొని మరో చేతితో బోరలు పట్టుకొని వాళ్ళు కేకలు వేస్తూ వెళ్ళారట. ఏమని కేకలు వేశారంటే, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము. అంటే గిద్యోను ఇప్పుడు పట్టుకొని ఉన్న ఖడ్గము గిద్యోనిది కాదు. ఈరోజున గిద్యోను తన నామము పేరట రావట్లేదు, యెహోవా నామము పేరట వస్తున్నాడు. గిద్యోను వాడే కత్తి, గిద్యోను వచ్చే ఈ నియమం దేవుని నియమం, దీనిని జయించగలవాడు ఎవడు అని దేవుని ఖడ్గాన్ని విశ్వసించి, దేవుని కార్యములను విశ్వసించి,
ఆయన చేయబోయే గొప్ప కార్యాలని వాళ్ళు స్మరించుకుంటూ కేకలు వేశారంటండి. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఎప్పుడైనా ఒక కార్యాన్ని మనం కన్ఫెస్ చేస్తున్నామంటే, ఒప్పుకుంటున్నామంటే, సంగతి ఏంటి, దాన్ని పూర్ణంగా విశ్వసించాం కనుక. విశ్వసించినప్పుడు ఏం జరుగుతుంది, మనసులో పెట్టుకొని ఎవరికి చెప్పకుండా మౌనంగా ఉండిపోతామండి. ఈ కార్యం జరుగుతుంది, ఇది నిశ్చయంగా ఈ కార్యం జరుగుతుంది అనుకున్నప్పుడు మనం ధారాళంగా చెప్పగలుగుతాం, అందరితో వివరించుకోగలుగుతామండి. అలాగే వాళ్ళు ఎందుకు కేకలు వేశారు అని అంటే, యెహోవా ఖడ్గము మాకు నిశ్చయముగా జయమునిస్తుంది. ఈరోజు మేము మా పేరట రావట్లేదు, మా శక్తి మీద మేము ఆధారపడట్లేదు, మా బలము మీద మేము ఆధారపడట్లేదు, మా దేవుడు మాకు జయమిస్తానన్నాడు, నిశ్చయముగా ఈ మిథ్యానీల మీద మాకు జయము కలుగుతుందన్న విశ్వాసం చేత వాళ్ళు కేకలు వేస్తూ వాళ్ళు వెళ్ళారు. లేఖనంలో ఈ చరిత్రలు మనం చదువుతామండి. వాళ్ళు ఏదైతే విశ్వసించారో, దేవుడు ఏదైతే వాళ్ళ పట్ల చేస్తానన్నాడో, సాక్షాత్తు ఆ కార్యాన్ని వాళ్ళు చూడగలిగారు, మిథ్యానీల్ని జయించగలిగారు, ఇశ్రాయేలీలకు విజయం ప్రకటించబడిందండి. నా ప్రేమైన దేవుని బిడ్డలారు, మన వ్యక్తిగత అనుభవాలలో కూడా విశ్వసించినప్పుడు మనం ఆ కేకలు వేసే అనుభవాల్లో మనం పెదవి విప్పాలండి. సందిగ్ధాల మధ్య, సమస్యల మధ్య, ఇటు జరుగుతుందో ఏమవుతుందో, జరుగుతుందో లేదో, వస్తుందో లేదో, వెళ్ళగలనో లేదో, ఉండగలనో లేదో అనే సంశయాలతో మన నడకను ప్రారంభించకూడదండి. చాలామంది విశ్వసిస్తారు, కానీ ఎలా విశ్వసిస్తారంటే సందేహంతో కూడిన విశ్వాసం. జరుగుతుందండి, ఒకవేళ జరగకపోతే, దానికి మరలా ఇంకొక మాట కూడా ఏమంటారంటే, మన జాగ్రత్తల్లో మనం ఉండాలి కదండి అంటారు. అలా కాదండి, ఒక పూర్ణమైన విశ్వాసంతో మనం దాన్ని కన్ఫర్స్ చేయగలగాలి, ఒప్పుకోగలగాలి. నిశ్చయముగా నా దేవుడు కార్యం చేస్తాడు, నిశ్చయముగా నా దేవుడు నాతో వస్తున్నాడు, నిశ్చయముగా నేను జయించగలుగుతాను, నిశ్చయముగా నేను బ్రతుకుతాను, నిశ్చయముగా నాకు ఈ మేలు జరుగుతుంది అనే ఒక నిశ్చలమైన విశ్వాసపు యాత్రని మనం చేయాలండి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అదేంటంటే, ఒకసారి దైవజనుడైనటువంటి ఏలియా కర్మెలు పర్వతం మీద బయలు ప్రవక్తులతో ఒక సవాలు విసిరాడు. అది యెహోవాయే దేవుడు అని ప్రవక్త చెప్తాడు, కాదు బయలు దేవుడు అని వాళ్ళు చెప్తారు. ఆనాడు జరిగిన పరిస్థితి మనందరికీ బాగా తెలిసిందే, గతంలో కూడా మనం దానిని తలపోసుకున్నాము. ఈ సందర్భానుసారంగా మనం గమనించినప్పుడు దైవజనుడైన ఏలియా ఏదైతే ప్రార్థన చేశాడో, ఏదైతే ప్రభుని అడిగాడో, ఏదైతే కోరుకున్నాడో, అలాగే జరిగిందండి. ఆయన బలిపశు మాంసాన్ని బలిపీఠం కట్టి బలిపీఠం మీద పెట్టి ఆ బలిపీఠం కింద కందకం తవ్వించి నీళ్లు పోయించి సిద్ధం చేశాడు. ఏమని కోరాడు దేవుడిని, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిపశు మాంసాన్ని, అలాగే ఆ కందకములు తవ్వబడి పోయబడిన ఆ నీళ్లను కూడా ఆవిరి చేస్తుంది అన్నాడు. అలాగే ఏమైతే ఆశించి ప్రార్థించాడో ఆ కార్యం అక్కడ జరిగిందండి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా, ఆ దైవ కార్యాన్ని చూచిన ప్రజలు కేకలు వేసి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని వాళ్ళు కేకలు వేసి ఆయన నామాన్ని స్తుతించడం ప్రారంభించారంటండి. ఎప్పుడు, దైవ కార్యాన్ని చూచినప్పుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యం మనం చూచిన తర్వాత, దైవ కార్యాన్ని మనం అనుభవించిన తర్వాత మౌనంగా ఉండిపోకూడదండి. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, అదేంటంటే, ఎన్ని మేలులు అనుభవించినా కిక్కిరిమిక్కిరండి, ఎంత ఉపకారాలు అనుభవించినా కనీసం పెదవి విప్పరండి. ఒకవేళ మనమే తొందరపడి ఏంటండి మీకు ఇలా గొప్ప కార్యం జరిగిందట కదా అని అడిగినా కూడా దాన్ని దాటవేస్తారు, ఆ జరిగిందండి వాస్తవమేనండి అట్లా దాటవేసేస్తారండి. కానీ ఇక్కడ చూడండి, మీరు రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 39వ వాక్యం మనం గమనించినప్పుడు, అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఇక్కడ మౌనంగా ఉండే సమయం కాదండి ఇది, ఎందుకంటే ఆశ్చర్యమైన కార్యం, అన్ని జనుల ఎదుట, లోకస్తుల ఎదుట ప్రభు వారిని ఘనపరిచి ఒక గొప్ప కార్యం చేశాడండి. వాళ్ళకి సాధ్యపడనిది వీళ్ళకి సాధ్యపరిచాడు దేవుడు. ఆకాశంలో నుండి అగ్ని దిగి రావడం ఏంటి, ఆకాశంలో నుంచి అగ్ని దిగి వచ్చి ఆయన కోరినట్లే ఆ కోరికను నెరవేర్చడం ఏంటి, ఇవన్నీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు కదండి. అందుచేత ఈ ఆశ్చర్యమైన కార్యాలు చూచిన ప్రజలు
కేకలు వేసి ఆయనను స్తుతించి యెహోవా ఏ దేవుడని ప్రతిధ్వనించేటట్లుగా వాళ్ళు ప్రభుని స్తుతించారంటండి. పిల్లరా, మరి ఎన్ని మేలులు మనం పొందుకుంటున్నాం, ఎన్ని ఉపకారాలు మనం ఆయన సన్నిధిలో మనం పొందుకుంటున్నాం, ఆయన సన్నిధిలో మనం కన్నీరు కార్చిన ప్రతిదీ కూడా ఆయన అవును ఆమెనని మనకు అందిస్తూనే ఉన్నాడు, అనుగ్రహిస్తూనే ఉన్నాడు, మనకు ప్రసాదిస్తూనే ఉన్నాడు. కానీ మన నోట ఆ స్తుతి, మన నోట ఆ యొక్క మహిమకరమైనటువంటి అనుభవాలు వినిపించట్లేదు, మోగబోయిన స్వరాల ఉంటుంది. గనుక నా ప్రియ సహోదరులారా, మనం ఆ రీతిగా దైవ కార్యాలను అనుభవించిన మనం కేకలు వేసి ఆయనను స్తుతించాలని దేవుని మాట మనకు సెలవిస్తుంది. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 84వ కీర్తన 2వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, యెహోవా బంగారు ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది, స్తోత్రం కలుగునుగాక. ఎంత మధురమైన మాధుర్యమైన అనుభవమో చూడండి. జీవము గల దేవుని దర్శించుటకు, పురుగారా చూడండి, దేవుని దర్శించుటకు ఆయన హృదయము ఆయన శరీరము ఆనందముతో కేకలు వేస్తుందట. నేను బాంబే చూడాలి, నేను అమెరికా చూడాలి, నేను లండన్ చూడాలి, నేను ఇతర దేశాలను చూడాలి, ఇవి కాదు ఆశ. లేక నేను అది పొందాలి, ఇది పొందాలి, ఇది కావాలి, అది కావాలి అని కాదు ఆశ. నన్ను సృష్టించిన నా సృష్టికర్త అయిన దేవుని నేను చూడాలి, ఆయన మహిమాన్వితమైన ప్రసన్నతని నేను చూడాలి, దేదీప్యమానమైన ఆయన ముఖదర్శనం నాకు కావాలి, ఆయనను చూడాలన్న ఆశతో నా శరీరము నా ప్రాణము కేకలు వేయుచున్నది అంట. నా ప్రేమనే దేవుని బిడ్డలారా, మనకు దేవునితో సంబంధం ఎలా ఉంది? మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో నిలిచేది ఎప్పుడు? ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, వేదనలు వ్యాధులు బాధలు మనల్ని అలుముకున్నప్పుడు, చీకటిలో నిలవలేక కళ్ళు మూయబడిన వారమై అంధకారములో ఏటు దారి తెన్నులు తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడా మనం దేవుని దగ్గరికి వెళ్లాల్సింది? చాలామందికి ఇదే అలవాటు అండి. ఆరోగ్యం ఉన్నంత వరకు, బలం ఉన్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు, ధనం ఉన్నంత వరకు, వాళ్ళకు ఊపిరినంత వరకు దేవుని తలంచుడు ఆయన యుద్ధకు రావడానికి ఇష్టపడరండి. కాలు కీలు కుంటుబడి కుంకి మంచం మీద మూలిగే దినాలు వస్తే అప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన వారికి కలుగుతుందండి. కానీ నీ శరీరంలో ఆరోగ్యం ఉన్నప్పుడే, నీ నరములు చక్కగా పనిచేస్తున్నప్పుడే, నీ అవయవాలు చక్కగా ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే ఆ సృష్టికర్త అయిన దేవుని స్మరించడానికి, దర్శించడానికి, ఆయనను చూడడానికి నీ ప్రాణము నీ శరీరము కేకలు వేయాలట. ఇది ఒక ఆధ్యాత్మికమైన అనుభవం అండి. ఎప్పుడు నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఎప్పుడు ఆయన ముఖదర్శనం నేను చేయాలన్న ఆ ఆసక్తి మనల్ని మరి భక్షించాలని వాక్యం చెబుతుంది. ఆ రీతిగా మనం ఆయన దర్శించుటకు మనం మనస్కరించిన వారమై ఉంటున్నామా? ఆ కేకలు వేసే ఆ ఉత్సాహం మనలో ఉంటుందండి. కొంతమంది ఆచారంగా ఒకవేళ వెళ్ళాలి కనుక వెళ్దాం అనుకొని దేవుని మందిరానికి వచ్చినా వారిలో ఆ ఉత్సాహం కనిపించదండి. కొంతమందిలో చక్కగా అందరు పాటలు పాడుతూ ఉంటారు, వీళ్ళు ఎక్కడో చోట ఫ్యాన్ కింద కూర్చుంటారు అంతే. అందరూ ఆరాధిస్తూ చప్పట కొడుతూ పాటలు పాడుతూ ప్రభుని మహిమపరుస్తుంటారు, వీళ్ళు ఏదో ఒక దిమ్మి కానుకొని కూర్చొని వాళ్ళు చక్కగా ఏదో ఆలోచనలో ఉంటారండి. వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు, ఏం చేస్తున్నారో కూడా తెలియదు. దేవుని సన్నిధిలో నేను ఉన్నాను, నా దేవుని ముఖదర్శనాన్ని నేను చేయాలి, ఆయన ప్రసన్నత నేను పొందాలన్న ఆ ఉత్సాహం కొందరిలో చూడనే చూడలేమండి. అందరూ నిలిచి ఆరాధన చేస్తుంటే వీళ్ళు కూర్చొని ఉంటారు, అందరూ పాటలు పాడుతుంటే వీళ్ళు బైబిల్ చదువుతుంటారు, అందరూ బైబిల్ చదువుతుంటే వీళ్ళు నిద్రపోతుంటారు, అందరూ లేచి వెళ్ళిపోతుంటే వీళ్ళు దిక్కులు చూస్తుంటారు. అన్ని వ్యతిరేకమే. నా ప్రియమైన సహోదరులరా, అది మనకు ఆశీర్వాదం కాదు. ఆ కేకలు వేసే ఆ ఉజ్జీవం మనకు ఉండాలి. ఆయనను దర్శించుటకు ఆయనను చూచుటకు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. చూడండి, ఇంకొక మాట కూడా నేను మీకు పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను. యెషయ గ్రంథం 65వ అధ్యాయం 14వ వాక్యంలో మనం చదివితే, నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు. చూస్తారండి, ఆయనను సేవించువారు, ఆయన సేవకులు హృదయ ఆనందము చేత కేకలు వేస్తారట. ఇది అల్లరితో కూడిన కేకలు కాదు, లేక తిని అరగక వేసే కేకలు కాదు, కేకలు కాదండి ఇవి.
ఆనందంతో, అంటే ఆయన చేసిన ఉపకారాలు, ఆయన చేయబోయే మేలులు, ఆయన ఇచ్చే రక్షణ, ఆయన ఇవ్వబోయే రాజ్యము, ఇవన్నీ తలంచినప్పుడు గుట్టుగా ఎలా మౌనంగా మనం బెల్లం గుట్టిన రాయిలాగా కూర్చోగలుగుతామండి? హృదయ ఆనందము చేత కేకలు వేస్తారట. అంటే అల్లరితో కూడినవి కాదు, ఆయన స్తుతించడం, ఆరాధించడం, మహిమపరచడం. ఏ రీతిగా ఆయన ఆరాధించాలి, ఏ రీతిగా ఆయన స్తుతించాలి, ఏ రీతిగా ఆయన మహిమపరచాలి, ఇదిగో ఇది వారికి ఉన్న అభిలాష, అభిష్టం, హృదయ ఆనందము చేత కేకలు వేయడం. కనుక నా ప్రియులరా, ఆ రీతిగా మనం ఆయన స్తుతించే విషయాలలో, విశ్వసించే విషయాలలో వాళ్ళు విశ్వాసము ద్వారా కేకలు వేశారట. కర్మెలు పర్వతం మీద వాళ్ళు దైవ కార్యాన్ని చూసి కేకలు వేశారట. జీవము కలిగిన దేవుని దర్శించుటకు ఆయన హృదయము, ఆయన శరీరము కేకలు వేస్తున్నదట. ఆయన సేవకులు హృదయానందముతో కేకలు వేస్తున్నారట. మనం కూడా అలాంటి అభిషేకాన్ని పొందుకుందాం. మనం కూడా ఆ రీతిగా ప్రభుని ఆరాధన చేద్దాం. దైవ దీవెనలకు పాత్రలు అవుదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. కృప సత్య సంపూర్ణుడా జీవాధిపతి అయిన ప్రభు, మా పితరులు అన్ని సందర్భాలలో కాకుండా కొన్ని సందర్భాలలో కేకలు వేసిన అనుభవాలు మేము చూసాము. అవి ఏంటో మేము ధ్యానించాము. ఆ రీతిగా మేము కూడా మిమ్మల్ని స్తుతించడానికి, మీ ముందు విశ్వాసము గలవారమై ముందుకు వెళ్ళడానికి, నిన్ను చూడాలని ఆశ కలిగిన వారమై ఆనందం, హృదయానందము చేత కేకలు వేసేవారముగా, నిన్ను ఆర్భాటంగా ఆరాధించేవారముగా మమ్మల్ని ఒక్కొక్కరిని ఆయుత్తుపరచమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ, ఈ దినం ఎవరైతే ఆయన జన్మదిన శుభ వేడుకలు జరుపుకుంటున్నారో, అలాగే ఎవరైతే వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో, వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ రీతిగానే ఎవరైనా దుఃఖ సాగరములు ఉంటే, ఏ కుటుంబంలోనైనా కలతలు ఉంటే, ఏ కుటుంబంలోనైనా ఇరుకులు ఉంటే, అయినా వారిని దృష్టించి వారికి విడుదల ప్రసాదించి మేలు చేసి సాక్షిగా వాడుకున్నామని ఆశ్చర్యకరమైన మీ హస్తానికి మీ బిడ్డలను అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు తోడుగా ఉంచునుగాక. ఆమేన్. సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్.